దాని టిక్ మార్క్ గాని ఈ ఫింగర్ ప్రింట్ గాని నంబర్ ని అసెప్ట్ చేయను దట్ బికమ్స్ ఇన్వాలిడ్ సో ఇది చూస్తున్నారు కదా ఇది ఇవన్నీ బాగానే ఉంటాయి సో సపోజ్ 1000 వోట్స్ ఉన్నాయి ఒక పర్సన్ కి 800 పడింది ఒక పర్సన్ కి 200 పడింది ప్రాబ్లం లేదు బట్ సపోజ్ 450 ఒక పర్సన్ దగ్గర 470 ఒక పర్సన్ అప్పుడు మీరు చూడండి అప్పుడే మీరు ఇది ఈ డిస్కషన్ మీరు ఇప్పుడే చేయాలి రేపు చేయడానికి లేదు కౌంటింగ్ ఆల్రెడీ చేయడానికి లేదు సపోజ్ మీరు ఇలా సపోజ్ కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ఆ టైంలో ఈ పంచాయత్ మొదలు పెట్టారు అనుకో అయిపోయింది వాళ్ళు గాలికి ఇలా చేసేసి అల్లా ఉల్లా చేసేసి లోపల వచ్చేస్తారు ట్రైనింగ్ అంటే ఇదే ఈ క్లారిటీ ఉండాలి సపోజ్ మీకు అప్పుడే డౌట్ ఉంది ఒక సపోజ్ తప్పు జరిగింది మన మనిషి కదా సో బుక్ లో లేదు మీరు ఏదో వేరే సో మీ చెప్పారు నన్ను కన్ఫర్మ్ చేసుకో 10 మీరు ఎంపీడీసీకి ఇస్తారు 9 మీరు ఎంపీడీసీకి ఇస్తారు ఓకే అప్పుడు మీరు 2 రూల్స్ పెట్టారు అవును సార్ సో ఓట్ ఇక్కడే ఉన్నాయి సో దీంట్లో మీరు 5 ఒక దీనికి ఇవ్వాలి 4 ఒక దీనికి ఇవ్వాలి ఓట్ ఇక్కడ నుంచి 6 పెరుగు అదే మీరు 19 ఇలా డివైడ్ చేస్తారు కదా 10 ఇక్కడ ఎంపీడీసీకి ఇక్కడ చేస్తాను 9 జెడ్పీటీసీ అక్కడే చేస్తాను అలా చేయకూడదు మీరు ఒకసారి ఓట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రూమ్ నుంచి బయట కొంతమంది చేసుకోవచ్చు మీకు 2 రూమ్స్ పెట్టారు కాబట్టి జరగదు కదా నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఎలక్షన్ ట్రైనింగ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది మామూలుగా కేబీసీ లాగా ఉంది నాగార్జున ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారు కదా అలా ఉంటాయి చెప్పండి అమ్మా మైక్ ఇవ్వవు ఇంకా లేదా మైక్ అక్కడ నుంచి భయపడతా అక్కడ నుంచి చెప్పండి 14 పేజ్ నెంబర్ చూసారా అమ్మా సో దాని వల్ల అది జరిగింది ఫోల్డ్ చేసినప్పుడు చాలా గట్టిగా చేశారు ఇంక్ ఉంది పై కిందకి వచ్చింది అది ఎక్స్ప్లెయిన్ చేసేయండి సో ఇది అసెప్ట్ చేయాలి ఓకే కూర్చోండి ఇప్పుడు నాకు 15th ఇంకా కష్టం చెప్పండి అమ్మా మీరే చెప్పండి ఇప్పుడు 15th పేజ్ నెంబర్లో ఏం జరిగింది ఇది కూడా ఇప్పుడు వై దిస్ ఇస్ నాట్ డబుల్ ఓటింగ్ ఎందుకు అదే ప్రింట్ పడింది అంటే దాని ఏలుముద్ర దాని మీద స్వస్తిక్ మీరు 15 ఇస్ ఓకే మీరు చెప్తున్నారు ఓకే 15 మీరు కరెక్ట్ చెప్తున్నారు కానీ పేజ్ నంబర్ 20 చెప్పండి వాట్ ఇస్ 20 పేజ్ నంబర్ 20 చెప్పండి సెలెక్ట్ ఎందుకు ఉంది ఎవరు చెప్తారు చెప్పండి మైక్ లో మాట్లాడండి ఎందుకు మాట్లాడారు క్లాక్ వైజ్ ఇంటర్వెల్ వైజ్ ఎవరు చెప్పారు చూడండి.